నా తోటి జన సైనికులకి, వీర మహిళలకి, మా యొక్క నాయకులకి, ప్రతి ఒక్కళ్ళకి కూడా పేరు పేరున నా నమస్కారాలు, పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. మనం ఈ రోజున జనసేన అనే ఒక రకంగా చెప్పుకోవాలంటే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళం కూడా జనసేన అనే ఒక పిచ్చితోటి ఇక్కడ వచ్చి కూర్చున్నాం. అది ఆయన మీద ఉన్న పిచ్చి అభిమానం. ఆయన మనల్ని ఏ దశగా తీసుకెళ్తున్నారంటే దేశం అంటే ప్రాణం ఇచ్చే విధంగా మనల్ని తయారు చేసే రీతిలో పవన్ కళ్యాణ్ గారు జనసేనలో తీసుకుపోతున్నారు. ఈ సభ మొదలుపెట్టే ముందుగా మనం ఉన్నది ఒక మహత్తరమైన స్థలం, తెలంగాణ. తెలంగాణ అంటే రాష్ట్రం కాదు, తెలంగాణ అంటే ఒక పదం కాదు, తెలంగాణ అని ఒక మాట ఎంతోమంది మహావీరుల ప్రాణత్యాగాలతో కూడుకుని వచ్చిన రాష్ట్రమే మన తెలంగాణ రాష్ట్రం. అలాగే మన తెలంగాణలో ఎంతోమంది మహామహులు కూడా ఉన్నారు. ఈ నేను నా యొక్క దీన్ని మొదలుపెట్టే ముందు అందరం ఒక్కసారి మనం నుంచున్న స్థలాల్లో ఒక్కసారి లేచి నుంచుని ప్రాణత్యాగం విడిచిన ప్రతి ఒక్కరు యోధులకి మరియు తెలంగాణలో ఉన్నటువంటి ఎంతో మహామహులకి జయ తెలంగాణ అనే నినాదంతో మనం ఈ కార్యక్రమం మొదలుపెట్టాలని నేను కోరుకుంటున్నాను. ఒక్కసారిగా అందరం కూడా మన తెలంగాణ రాష్ట్రం కోసం బలిదానాలు ఇచ్చినటువంటి మన అన్నదమ్ములే కావచ్చు, తెలంగాణ రాష్ట్రం అంటే ఒక ఇదే కాదు అని ఎంతో మహామహులు ఉన్నారు. ఒక చాకలైలమ్మ గారు కానివ్వండి, అలా ఎంతో మంది కూడా ఉన్నారు, కాలోజీ గారు అలా ఎంతో మంది, వారందరికీ కూడా జనసేన తరపున ఒక్కసారి మనందరం బిగ్గరగా జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. మనకి అవకాశం కల్పించిన పవన్ కళ్యాణ్ గారికి కూడా ఒక్కసారి జై జనసేన, జై జనసేన, జై జనసేన. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అలాట్, థ్యాంక్స్ అలాట్. నేను ఈ అవకాశం కలిగినందుకు మొదటగా ఈ రోజున గ్రేటర్ హైదరాబాద్లో తెలంగాణ, మన తెలంగాణలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మన యొక్క మనం మామూలుగా ఏమైనా కార్యక్రమాలు ఇంట్లో ఏవో పండుగలను అలా చేసుకుంటాం, పుట్టినరోజులు, పండుగలు, షష్ఠి పూర్తులు, పెళ్ళిళ్ళు, పెళ్లి రోజులు, కానీ సమూహంగా అందరూ కలిపి ఒకటే దీనిగా ఒక కుటుంబంగా చేసుకునేటువంటి ఒక మహత్తరమైన ఇదేదైనా ఉందంటే అది కేవలం మన జనసేన పార్టీ ఆవిర్భావం అని చెప్పుకోవచ్చండి. ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకుని మన పవన్ కళ్యాణ్ గారు 6 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం మన జనసేన పార్టీ స్థాపించుకుని. నేను ఒక క్లుప్తంగా ముగిస్తాను. 2014 రాష్ట్రం ఎంతో సంక్షోభంలో నడుస్తున్నది. అటువంటి సమయంలో ప్రతి ఒక్క పొలిటికల్ పార్టీ కూడా స్వలాభాలు చూసుకుని వారి యొక్క రాజకీయాన్ని ముందుకు తీసుకెళ్తూ అడ్డగోలుగా మన తెలంగాణ రాష్ట్రాన్ని విభజించడం జరిగింది. ఎంతోమంది అందులో బాధలు పడ్డారు, ఆనందము పడ్డారు. మనం జనసేన పార్టీ 2014 విభజించిన తర్వాత పెట్టడానికి గల ముఖ్య కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి భావాలు, మన యొక్క సిద్ధాంతాలు, మన ప్రాంతాలు, కులాలు, మతాలు, కుల మత ప్రాంత వర్గ దేనికి కూడా ఇది కానటువంటి పార్టీ మన జనసేన పార్టీ. పవన్ కళ్యాణ్ గారు ఇందాక మనం ఏవీలో చూసినట్టు వారు తెలియపరిచారు. కళ్యాణ్ గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, ఆయన ఆంధ్రాలో తిరుగుతున్నప్పటికీ ఆయన ఎప్పుడు ప్రస్తావిస్తూ ఉంటారు, తెలంగాణ ఇది నా తెలంగాణ, నాకు పునర్జన్మనిచ్చిన తెలంగాణ, నాకు తెలంగాణ తల్లి వంటిది అని. పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు ఏ విధంగా యువతని ముందుకు తీసుకెళ్తున్నాయంటే ఆయన చాలా వాటిల్లో ప్రస్తావించారు. 2014 పార్టీ పెట్టినప్పుడు వారు చెప్పారు,
ఇందాక మనం ప్రస్తావించుకున్నట్టు ఎన్నిసార్లు చూసినా కళ్యాణ్ గారి మాటలు మనకి ఏ విధంగా అనిపిస్తాయంటే ఒక మహాయోగి, ఒక ఋషి, ఒక వివేకానందుడు, ఒక భగత్ సింగ్, ఒక చెగువీర, ఒక తెయింపు, ఒక అల్లూరి సీతారామరాజు గారు. ఇంతమందితో పవన్ కళ్యాణ్ గారిని మనం ఎందుకు పోల్చుకుంటాం? ఎందుకు ఎందుకు ఎందుకు? ఎందుకంటే యువత అంటే రాజకీయాల్లో ఒక యువతని ఒక క్యాన్వర్సింగ్ కోసం బీరు బిర్యానీ మందుతో వాడుకున్నటువంటి పొలిటికల్ పార్టీస్ చూస్తూ వచ్చాం మనం గత కొన్ని సంవత్సరాలుగా. కానీ అదే యువతని ఈరోజు సన్మార్గంలో పెట్టి ఈ రోజున ప్రతి యువత కూడా ఇరు తెలుగు రాష్ట్రాల్లో మహామహులకి నివాళులు అర్పించే స్థాయికి పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చారు. అది ఆయన ఆలోచన, అది ఆయన కోరుకునే యువత. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉంటారు, ఇందాక మనం చెప్పినట్టు కొన్ని అపోహలు ఈ పార్టీ ఆంధ్ర పార్టీ, పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఆంధ్రాలో తిరుగుతారు, ఇలా ఎన్నో వదంతులు వింటూ వచ్చాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రాట్నం మీడియా. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.